ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రెజెంట్ చీమకుర్తిలో ఉన్నాం. ఒంగోలుకి నియరెస్ట్ అన్నమాట చీమకుర్తి. సో పెన్నిక సుధాకర్ గారి మనం ఇల్లు చూపించాం కదా, ఈయననే పెన్నిక సుధాకర్. సో మనం మన వీడియోస్లో ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా నాకు ప్లాన్ కావాలి 100% అనే ఒక కండిషన్లో నేను ఈ ప్లాన్ కంప్లీట్గా డిజైనింగ్ ఇదంతా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఆల్రెడీ నేను గతంలో కూడా నేను వీడియో చూపించాను. సో ఇప్పుడు రియల్గా నేను ఇక్కడికి వచ్చాను అనమాట, చీమకుర్తికి వచ్చాను. సో ఈయన పెన్నిక సుధాకర్. మీ పేరండి? కార్పెంటర్ రవి. సో ఈ డోర్లు ఈ డిజైనింగ్స్ మొత్తం చేసిన వ్యక్తి ఈయనండి. సో ఇల్లు మొత్తం కట్టిన వ్యక్తి ఈయన. జాలారావు తన్నీరు. జాలారావు తన్నీరు. తన్నీరు జాలారావు. మీ ఫోన్ నంబర్? 995-9551-60220. ఓకే రైట్. ఎవరన్నా ఇప్పుడు నా ప్లాన్ తీసుకొని మీ కాంటాక్ట్ చేసి చేసిస్తారా? ఇప్పుడు ఇక్కడ కూడా ఈశాన్య ద్వారం పెట్టలేదని ఓ గొడవ పెట్టేసుకున్నారు. ఫైనల్ గా ఇల్లు కట్టేసింది. సో చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే ఈశాన్య ద్వారాలు తీసుకొచ్చిండ్రో ఆ ఈశాన్య ద్వారాల దాంట్లోనే అందరూ కూడా ఆ మైండ్ సెట్ దాంట్లో ఫిట్ అయిపోయింది. ఒరిజినల్ శాస్త్రానికి రావాలి అంటే చాలా కష్టమైనదండి. సో 100% మనం ఇక్కడ రూల్స్ ప్రకారం కట్టినప్పుడు ఈ ఇంటి ఎనర్జీస్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కసారి మీకు ఇల్లంతా కూడా ఒకసారి వీడియో తీస్తాం, ఒకసారి చూస్తూ ఉండండి. బాబు ఇది మెయిన్ డోర్ అయితే డిజైనింగ్ అందరు చూసుకున్నారు. ఇది కంప్లీట్గా ఒక ఫోటో కూడా తీసి మనం యూట్యూబ్లో పెడతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలామంది ఒక ప్రశ్న వేస్తారు కదా, మనకు ఆగ్నేయం పెరగొద్దు అనే కండిషన్. ఇక్కడ చూడండి, ఇట్లా ఉండాలండి. ఆగ్నేయం అంటే ఇట్లా ఉండాలి. ఇక్కడ కావాలంటే ఇది గోడ కట్టొచ్చు. ఈ గోడ అనేది కట్టొచ్చు, ఇది సంబంధం లేదు. ఈ గోడ కట్టొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా ఉండాలి. ఇది ఖచ్చితమైన కండిషన్. సో ఇది మనకు దక్షిణం అండి. 4 అడుగులు ఇక్కడ ఖాళీ వదలడం జరిగింది. ఇదంతా కూడా దక్షిణము. కరెంట్. సో మనకు దక్షిణం నుంచి ఉత్తర ద్వారం, దక్షిణం నుంచి ఉత్తర ద్వారం సెంటర్ డోర్స్. సో ఇక్కడ చూడండి, సో టాయిలెట్స్ ఎట్లా వచ్చాయి అనేది చాలామంది అడిగారు. సో టాయిలెట్స్కి సంబంధించిన కండిషన్ మనం ఖచ్చితంగా మనం గ్యాప్ ఉండాలనే కండిషన్ చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి, ఇది నైరుతి మూల, ఇది నైరుతి మూల. ఇక్కడ చూడండి, ఇది దక్షిణం వైపు, ఇది పడమర వైపు. సో ఇది కంప్లీట్గా నైరుతి మూల. ఇక్కడ చూడండి, మనకు ఎక్స్టెన్షన్స్లో మనకు గ్యాప్ ఉండి మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో నడవడానికి కూడా స్థలం అంటే ఇక్కడ నాట్ పాసిబుల్. సో ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దాన్ని బట్టే మనం చేయడం జరుగుతుంది. సో ఈ టాయిలెట్స్ ఇక్కడ వరకు కాదు, అవసరమైతే పైన కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో అదైతే ప్రాబ్లం ఉండదు. సో ఇది మనకు అక్యురేట్ బ్రహ్మస్థానం పాయింట్ ఇది. సో ఇక్కడ వచ్చాయి, ఇక్కడికి వచ్చాయి, ముందుకు వచ్చాయి. సో ఈ బ్రహ్మస్థానం పాయింట్లో మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు బ్రహ్మసూత్రము, సోమసూత్రము అంటే యమసూత్రం అంటారు దీన్ని. సో ఈ యమసూత్రము, బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ చూడండి, మనకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఈ సెంటర్లో మనకు ఈ బ్రహ్మసూత్రం రావడం జరిగింది. సో ఇది బ్రహ్మసూత్రం లైన్, ఇది వచ్చేసేసి యమసూత్రం లైన్. చూస్తున్నారు కదా ఈ లైన్. ఇక్కడ చూడండి, మనకి ఇది పూజా గది. ఈ పూజా గదిలో సెంటర్ లైన్ ఇట్లా వస్తుంది. సో ఇదన్నమాట. సో లోపల నుంచి ఒకసారి టాయిలెట్ లుక్ చూద్దాం. ఇక్కడ చూడండి, అసలు బెడ్రూమ్ సైజ్ ఎంత వచ్చింది? బెడ్రూమ్ సైజ్ ఎంత వచ్చిందండి మనకి? ఇది 16x21 బాబు లోపల. ఇది 16x21 బెడ్రూమ్ సైజ్ ఎంత వచ్చింది చూడండి, కంప్లీట్ బెడ్రూమ్. ఒకవేళ చాలామంది టాయిలెట్స్ ఇస్తూ ఉంటారు. సో టాయిలెట్స్ ఇచ్చినప్పుడు మనకు కంప్లీట్గా ఈ సైడ్ మొత్తం బ్లాక్ చేసేస్తారు, అప్పుడు రూమ్స్ అన్ని చిన్నగా అయిపోతాయి. సో ఇందులో చాలా పెద్ద పెద్ద విశాలమైన బెడ్రూమ్స్ వచ్చాయి. దాని తర్వాత అటాచ్డ్ టాయిలెట్ ఎట్లా వచ్చింది చూడండి. సో ఇది అటాచ్డ్ టాయిలెట్లో మనం ఇట్లా తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసేసి మనకు మ్యాక్సిమం 3 ఫీట్ 4 ఇంచెస్ మాత్రమే వచ్చింది, ఎక్కువ రాలేదు. సో చిన్నదైనా మనకు శాస్త్ర ప్రకారం కావాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇట్లా ఫాలో అవ్వాలి. సో మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ పైన చూస్తే చూడండి, ఓపెన్ టు స్కై. ఇది మనకు డోర్ యొక్క సెంటర్ లైన్, మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి మళ్ళీ పడమర వరకు క్లియర్ ఓపెనింగ్. ఇక్కడ ఒక ద్వారం ఇవ్వడం జరిగింది. సో మనకు 4 డోర్స్ అనే సిద్ధాంతం చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, దాని తర్వాత ఉత్తరం. సో మళ్ళీ మనం పడమర చూస్తే ఇదంతా కూడా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది
ఇక్కడ మనకు బెడ్ వస్తుంది, ఈ పొజిషన్లో బెడ్ వస్తుంది, ఇదంతా కబోర్డ్స్. సో మళ్ళీ మనకు పడమరలో కూడా బాల్కనీ. సో వాయువ్యంలో ఒక టాయిలెట్, దాని తర్వాత పడమరలో ఒక టాయిలెట్. సో ఇట్లా వచ్చింది చూడండి. సో అవుట్ సైడ్ టాయిలెట్ కూడా మనకు గోడకు అటాచ్ లేకుండా చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ ఇట్లాంటి ఇల్లు 100% నంబర్ వన్ కడితే ఇది అటాచ్ చేసినా కూడా అంత పెద్ద దోషం కాదు. సో ఇంకా మనం నెక్స్ట్ ఔటర్ కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఔటర్ లో కూడా చూడండి ఔటర్ ఎలివేషన్ ఎట్లా వచ్చింది. మనం చెప్పిన కలర్ కాన్సెప్ట్లు అనేవి కొంచెం తీసుకొని దీంట్లో ఎట్లా సెటప్ చేశారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత యోని సూత్ర లైన్ అనేది మనం ఎట్లా క్లియర్ పెట్టాం. ఈ ఇంటి లోపల మీరు అబ్జర్వ్ చేస్తే గేట్, డోరు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోరు, దాని తర్వాత వెనకాల డోర్ ఇవన్నీ ఒకే ఒక లైన్లో స్ట్రైట్ సెంటర్ లైన్లోకి రావడం అనేది జరిగింది. సో మనకు ద్వారం పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి, 100% ఆ నియమాలను పాటిస్తే అది ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకు ఇస్తుంది. సో ద్వారం కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండదు, 100% రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా శాస్త్ర నియమాల ప్రకారం మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ డోర్కి సంబంధించి, విండోస్కి సంబంధించి నేను ఆల్రెడీ ఈ ఫోటో అనేది షేర్ చేశాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత ఈ స్టెప్స్, దాని తర్వాత ఈస్ట్లో సెట్ బ్యాక్ అబ్జర్వ్ చేయండి, తర్వాత ఇల్లు, దాని తర్వాత స్టెప్స్, మధ్యలో ఖాళీ ఎట్లా పెట్టాం. ఒక ఇల్లు పెరిగింది అన్నప్పుడు మన ఇంటి ఆగ్నేయ మూల ఎక్స్టెండ్ అయితేనే దాన్ని పెరిగింది అని అంటాం మనం, లేకపోతే అనమండి. సో ఇట్లా ఓపెనింగ్ కనుక పెట్టుకుంటే ఇది 100% రైట్ అని చెప్పొచ్చు. చాలామంది ఈ మూలలు ఎక్స్టెండ్ చేసేసడం చేస్తారు, అది తప్పండి. సో ఇప్పుడు మనం ఆగ్నేయ మూల నుంచి నైరుతి వైపుకు చూద్దాం. సో ఈ నైరుతి టోటల్గా మనకు 4 feet అనేవి కంప్లీట్గా ఓపెనింగ్ పెట్టేసేసి కంప్లీట్ ఖాళీ స్థలం అనమాట, టోటల్ ఓపెనింగ్ పెట్టేశారు. మనకు గాలి వెలుతురు అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంటి లోపల కంటే ఆ బయట ఇంకా సూపర్గా అనిపిస్తుంది. చాలామంది ఒక ఫీటు పెడదాం, దక్షిణంలో ఫీటున్నర పెడదామని పరేషాన్ చేస్తూ ఉంటారు. 100% మీరు నియమాల ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక భాగాన్ని ఖచ్చితంగా వదలాల్సిందే. ఇక్కడ చూడండి, నైరుతులో మనం క్లియర్గా పెట్టాం, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా ఇంటి మొత్తం చుట్టూ తిరగాలంటే చాలా వరకు పాసిబిలిటీస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్థలాన్ని బట్టి మనం నిర్ణయించాలి. చాలామంది తిరగడానికి స్పేస్ లేదు కదా అంటే ప్లాన్ చేసే చేతగానోడు మస్తు మాట్లాడతాడు, ప్లాన్ చేసి చూపిరా బాబు అంటే నోరు మూసుకొని ఖర్చు కూర్చుంటాడు. అట్లా ఉంటుంది అనమాట చాలామంది పరిస్థితి. సో ప్లాన్ చేయడం వేరే, ఎగ్జిక్యూట్ చేయడం వేరే, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం వేరే ఉంటుంది. ప్లాన్ చేసేటప్పుడు చాలా చేస్తాం కానీ అది మాకు సెట్ కావట్లేదండి, మాకు అటాచ్డ్ బాత్రూమ్ అవుట్ సైడే కావాలి, మాకు ఇన్సైడే కావాలి, అటాచ్డ్ ఉండొద్దు, చాలా కండిషన్స్ మాట్లాడినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే చాలా కష్టమైనదండి. సో ఇక్కడ మనం 100% రూల్ ఏంటంటే, ఇక్కడ చూడండి వాయువ్యమైనా నైరుతైనా చాలా క్లియర్గా తీసుకున్నాం, ఎక్కడ కూడా మనం ఇంటి మూలలు ఎక్స్టెండ్ చేయలేదు. సో యాక్చువల్ ఇక్కడ మనకు స్లాబ్ వచ్చేసి 7 feet తర్వాత వేసాం, టోటల్ టాప్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మనం టోటల్ ఉత్తరంలో కూడా ఈ వాయువ్యంలో ఒక టాయిలెట్ ఇచ్చాం కదా, సో ఇది ఉత్తరంలో గేట్ ఎప్పుడన్నా కార్ పార్కింగ్ కావాలన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది సెకండరీ గేట్, ఇది మనం ప్రయారిటీ తీసుకోమండి. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి మనం మెట్లు ఎక్కిన తర్వాత క్లాక్ వైజ్లో తిరగాలనే కండిషన్స్. సో స్టెప్స్ కూడా ఓన్లీ 4.5 inches మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో పైకి వెళ్తే బ్రహ్మస్థానాన్ని మీరు చూస్తే కనుక ఇది మీకు 100% చాలా పర్ఫెక్ట్గా చేసాం, దీంట్లో మళ్ళీ టఫ్ అండ్ గ్లాస్ వేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, మెట్ల పైన స్లాబ్ కానీ రేకులు కానీ ఇవన్నీ వేసుకోవచ్చండి మన ఇష్టం. దాని తర్వాత
ఇందులో మనం యాక్చువల్గా గాలి వచ్చేలాగా చేయాలనేది మా కండిషను. సో ఇక్కడ అది ఏర్పాటు చేయలేదు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా ఫ్లోర్ పెంచడమో లేకపోతే ఆ టఫిన్ గ్లాస్ పెట్టిన తర్వాత రబ్బింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వెళ్తురు బాగానే ఉంది కాబట్టి ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్రహ్మస్థానం దగ్గరకు వస్తే తూర్పు మెయిన్ డోర్, దాని తర్వాత పూజా రూమ్, దాని తర్వాత నెక్స్ట్ కిచెన్. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఇది దక్షిణం ద్వారం, దాని తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ ద్వారం ఇది, దాని తర్వాత పడమరలో కిటికి. సో ఇది బ్రహ్మసూత్రం సెంటర్ లైన్ ఓపెనింగ్ అంటాం మనం. క్లియర్గా చెప్పాలంటే సెంటర్ లైన్ ఓపెనింగ్. సో ఇంటి లోపల మీరు వచ్చి ఒక 5 నిమిషాలు అట్లా నుంచుంటే మాత్రం మీకు ఈ ఇల్లు ఏందని అర్థమైపోతుంది. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి పడమర వెళ్ళడానికి ఒక డోర్ అండి. సో మనం మాస్టర్ బెడ్రూమ్లో అయినా ఇవ్వచ్చు అని చెప్పాం, ఇక్కడైనా ఇవ్వచ్చు అని చెప్పాం. సో ప్రైవసీ కోసం ఇక్కడనే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసేసి మీకు వాయువ్యంలో ఒక టాయిలెట్, పూర్తి వాయువ్యం కాదండి. సో ఆల్రెడీ నేను వీడియోలో చూపించడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈస్ట్ సెంటర్ లైన్ చూస్తే అవుటర్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఉంటుంది. సో ద్వారం నుంచి ద్వారం ఓపెనింగ్ ఉండాలనేది ఖచ్చితమైన నియమం. ఎవరైనా 100% రూల్స్ ప్రకారం పాటించాలి అన్నప్పుడు మాత్రమే మన హరివాసుని సంప్రదించండి. సాధారణ ప్లాన్లు అయితే మేము చేయమండి. థ్యాంక్ యూ అండి.